स्वस्थ सेलम्मा अम्मा తెచ్చేశాడమ్మా ఈ బాలి బలేశ్వరి పెళ్లి కూతురు తీసుకొచ్చేశాడు గోవిందా హాయ్ అమ్మాయిని తీసుకురా నంబర్ 1 తెంగరి సుత్త మొద్దాతి మొద్దు ఎంతకంటే తెంగర బుచ్చి ఓన్ ఇంజలి దొరకదా బాయ్ మసేత్రా ఐ బాబు దాని పెట్టు దా మరండి ఏం చదువుకున్నావు చదువా సిసి అది మా ఇంట అంటలేదు నీ కంటికి నేను చదువుకున్నాలా కనబడతావా చాలా సంతోషం ఇవేంటి వెళ్ళమ్మ ఓ సదుగుర్తమేటి పదారు నామదరే నామదరే నిన్ను గాని ఈ దేశానికి ఆర్థిక మంత్రిని చేశామంటే మన దేశం చచ్చినట్టు బాగుపడిపోద్ది మరే కనుకున్నారు మా పాప అంటే ఏమ్మా బాగా పండిస్తే ఎకరానికి ఎన్ని బస్తాలు దాన్ని వస్తాయి మూడు తించాలడ్డు చూసారా తడుపుకోండి అంత కరెక్ట్ గా చెప్పిందో నా ఫాదరే నా ఫాదరే మీ అమ్మాయి తెలివితేటల్ని తక్కువగా తూచాను అమ్మా నిన్ను ఈ దేశానికి కాదమ్మా శత్రు దేశానికి ఆర్థిక మంత్రిగా పంపించాలి అన్నట్టు మా పాపకి ఆటా పాట నేనే నేర్పాను చూస్తావేటా లంకించుకో ఇది కుర్రాడు ఇది కొచ్చాడు అద్దాల మేడ దూసి బుద్ధికి తెచ్చాడు ఎంత గొప్ప కళాకారిణి నిన్ను కనుక డాన్స్ డైరెక్టర్ గా పెట్టి సినిమా తీస్తే తప్పకుండా ఆస్కార్ గా ఆస్కారం ఉంటది ఓ పాలే మా పాప చేత హైదరాబాద్ టీవీలో డాన్స్ కూడా కట్టించాలండి అవునులే వాళ్ళు మాత్రమే తీసుకోగలరు ఇలాంటి కళాఖండ ఖండాలి నిన్ను కట్టినాను అమ్మా అమ్మాయి నాకు బాగా నచ్చింది వెంటనే ముహూర్తం పెట్టించు మీరేట అనుకోకపోతే ఒక చిన్న మాటమ్మా అబ్బాయి గారు కూడా పాపలో పాలు చూసేసి బుర్రూ పీసారనుకోండి మేము డాన్స్ ఆడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం అక్కర్లేదు బాబు నా మాట కాదండు నేను గీసిన గీత దాటడు మగాడు తాళి కట్టేవరకి తల్లిదండ్రుల మాట వింటాడు శోభనమైతే పెళ్ళం చుట్టూ తిరుగుతాడు దాని మాట వింటాడు అలా తప్పని పరిస్థితే తాళి కట్టాల్సి వచ్చింది నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను కోపంగా ఉన్నామా నా కొడుకు ఇంత గొప్ప పని చేసినందుకు గర్వపడుతున్నాను ఎంతో ఆనందిస్తున్నాను చూసా మా అమ్మ ఎంత మంచిదు నేను చెప్పాను మా అమ్మ కాపురాదని పిల్ల పాపంతో కలకాలం వర్తలండి లేండి అమ్మాయి లోపలి తీసుకోండి బాబు వెళ్ళమ్మా తల్లి పిచ్చిలో పడి నన్ను మర్చిపోయావు అనుకున్నాను గుర్తున్నానన్నమాట కొంచెం లూజు ఇదిగో నేను పెళ్లి చేసుకున్నాం కాస్త దీవించు శుభం దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు నీ పేరేమిటమ్మా సుధారాణి అండి లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా అందుకని పేకపి సంపేత కాదురా నా కోళ్ళకి రెండు మంచి మాటలు చెప్దామని అయితే పైపైన పెట్టుకుని చెప్తా నీ రాకతో ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోవాలా వదిలిపోద్దులే నువ్వుండ్రా చూడమ్మా ఈ ఇంట్లో నేను తప్ప మిగతా వాళ్ళంతా పిచ్చాడులే అందరికన్నా పెద్ద పిచ్చాడు వీడు ఇందుకే నిన్ను గదిలో పెట్టింది నువ్వు పదా పదా సంతాన దీర్ఘ సుమంగళే బాబా చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు మీ అబ్బాయి పెళ్లి మీ కళ్ళ ముందు జరగలేదని బాధపడుతున్నారు అత్తయ్య జరిగిపోయిన పెళ్లి గురించి బాధపడడం లేదమ్మా జరగబోయే శోభనం గురించే భయపడుతున్నాను ఏంటి తేమీర్ అనేది 27 ఏళ్ళు వచ్చినా దొరబాబుకి పెళ్లిందుకు చేయలేదో తెలుసమ్మా వాడి జాతకంలో దోషం ఉంది 28 ఏళ్ల వరకు వాడు కాపురం చేయకూడదు అలా చేస్తే ప్రాణగండమని జ్యోతిష్కులు చెప్పారు ఎంత కొడుకైనా వయసు వచ్చిన కుర్రాడు కదా
ఈ విషయం వాడితో చెప్పలేకపోయాను అందుకే తప్పనిసరి ఇప్పుడు నీతో చెప్తున్నానమ్మా ఇంకా ఒక్క సంవత్సరం వరకు నువ్వేం చేస్తావో ఎలా ఆపుతావో వాడి ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయమ్మా నా తాడి బిడ్డ నేను కాపాడుకుంటానట్టయ్యా కడువు తీరే వరకు ఆయన దూరంగా ఉంచుతాను కానీ వాడు మగవాడమ్మా నేను అడిగానట్టయ్యా ఈ విషయం నాలోనే దాచుకుంటాను నేను నిశ్చింతగా ఉండండి ఏమిటోనమ్మా పగవాళ్ళకు కూడా రాకూడని కష్టం నీకొచ్చింది ఈ విషయంలో మాత్రం మీ ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా చూసుకో తల్లి ఏంట బగర డోలు వాయించే వాళ్ళగా చేతులు గడగడగడగడలాడిన చెప్తారండి అదే మొదటి రాత్రి కదా మొదటిసారి లోపల ఏం చేయాలి ఏం మాట్లాడాలి తెలియక చాలా కొద్దిగా కంగారుగా ఉంది ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి నేను ఈ పరిస్థితి ముందే ఊహించి ఓ తూరు పంపు షెడ్ దగ్గరికి వెళ్ళండి కోతంత ప్రాక్టీస్ అయిద్దండి అని చెప్పాను నా మాట ఉన్నారా వెనకపోగా నేను శ్రీరామచంద్రుణ్ణి అని పోజిచ్చారు ఇప్పుడు ఏమైంది ఏమైందండి వాళ్ళంతా చవసాకింది అబ్బా భయపెట్టకరా ఇప్పుడు ఏం చేయాలి చెప్పు ఓ పని చేయండి సరాసరి గదిలోకి వెళ్ళండి వెళ్ళారు కదా జేబు నుంచి 50 రూపాయలు తీసి పట్టుకోండి పట్టుకున్నారు కదా కంచుగారు పాల గ్లాసుకుని వస్తారండి వచ్చారు కదా అటు ఇటు చూసి 50 రూపాయలు లటక్క జగట చూసేయండి తర్వాత చూసుకోండి నా బెంగళూరు బెండక అయి బాబోయ్ ఇంకా ఎక్కడ ఉన్నారంటండి ఏమన్నా అంటే అన్నా ఉంటారు ముద్దు ముచ్చటా తెలియ నీలాంటి తల్లిదండ్రుల మధ్యను ఎవత చేసుకుంటుందా గాని చస్తే కాపురం చేయదు ఆ రోజు నా శాఖ తాళి కట్టించుకుంది నలుగురులో అల్లరి పాల్పాకూడదని నీ నాన్న పరువు పోకూడదనే గాని నన్ను ఇష్టపడి మాత్రం కాదు చదువు సంధ్య లేని పల్లెటూరు బయటనేగా నేను మొగుడుగా పనికిరాంది సస్తాన్ని నేడిస్తే జాలిపడి తాళి కట్టానే గాని ముట్టుకోవద్దని నేడిస్తే ముట్టుకునేంత మూర్ఖుని కాను చూడు నీ మొగుడుగా ఓ మొగాడుగా నేనేమైనా చేయగలను కానీ ఏమీ చేయను ఎందుకో తెలుసా నేను మనిషిని మొగుడనే మాటకు అర్థం తెలుసుకుని ఆ మొగుడు కట్టిన తాళికి విలువ తెలుసుకుని నీ అంతటి నువ్వు నా దగ్గరకు వచ్చిన రోజే నువ్వు నా భార్య అవుతావు గౌరీ ఎవరికిది పెద్దయ్య గారికమ్మా మామయ్య గారికి ఇలాంటి భోజనమా అత్తయ్య గారిని చూసిందంటే నీ ఉద్యోగం ఊరుతుంది రోజు ఇలాగే పెట్టమని ఆవిడే చెప్పారమ్మా సరే ఎటు భోజనం మాయా మామయ్య అవును మాయా నేను నీ కోడల్ని కోడలు నీకంటే నా పిల్లగానయ్యా తన కడుపున కాయ కాసేవరకన్నా అది నాతో కాపురం చేసింది నువ్వు మొదటి రాత్రే మొగుడిని బయటకు పంపేశావు అది ఆయన జాతక ప్రకారం 27 ఏళ్ళు దాటేదాకా కాపురం చేయకూడదుగా చేస్తే ఆయనకు ప్రాణగంధమని ప్రాణగంధమా ఎవరు చెప్పారు అత్తయ్య గారు ఇది ఆ పాము కక్కిన విషమా నా కొడుకు జాతకంలో అలాంటి గండాలు ఏం లేవు తల్లి మరి అత్తయ్య గారు నిన్ను మాయ చేసింది దీనికి నువ్వు చదువుకుందానివి నీ దగ్గర తన ఆటలు సాగమని గ్రహించుంటుంది నీ ఇద్దరిని విడదీసి ఏ తెలివి తక్కువదాన్నో రెండో కోళ్ళగా తెచ్చుకుని ఈ ఆస్తి మొత్తం కాజేయాలని పన్నాగం పన్నుంటుంది దాని చేతిలో ఆట బొమ్మలా కాకుండా వాడిని మనిషిగా మార్చుతల్లి అది నాగదేవత కాదు నాగు పాము అన్న నిజం వాడికి తెలియజే తప్పకుండా నాకు పాము కోరలు తీకి దాన్ని పడక మీద నాట్యం చేస్తాను నార్మల్ అమ్మా ఎవరానికమ్మా కానీ పెంచిన అమ్మని కాదని ఎక్కడో రోడ్డు మీద కనిపించిన అమ్మాయిని తీసుకొచ్చి ఇంకా అమ్మ అంటావా వెళ్ళో ఆ దిక్కుమాలి దాన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో చూడు మేడం ఈ బుష్ కొతురు దిక్కుమాలి కాదు
మీ అబ్బాయి లవ్ చేశానన్నాడు చేసుకోమన్నాను, తాలి కడతానన్నాడు కట్టుకోమన్నాను, ఇప్పుడు మీరు వెళ్ళి పోండి అంటున్నారు వెళ్ళిపోతాను. రాలోడు మనకే మిలోటో, రష్యాలో రబ్బర్ ఫ్యాక్టరీ, సిడ్నీలో సిమెంట్ ఫ్యాక్టరీ, దుబాయ్ లో దూది ఫ్యాక్టరీ, అమెరికాలో 60 అంతస్తుల బిల్డింగ్లు వండుకున్నాయి. వెళ్ళి దర్జాగా బతుకుదాం. కమన్ 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 కమన్. బాబు ఆ దరిద్రాన్ని పోని. వాట్ డు యు మీన్? నేను దర్జులమా? రష్యాలో అమ్మా దీవించాల్సిందా? నువ్వు తిడతా ఎందుకు? అది కాదు బాబు, వాళ్ళ కులం ఏంటో గోత్రం ఏంటో. ఈ రోజులో కులాలు గోత్రాలు ఏంటమ్మా? సుధా నేను ఇలాగ పెళ్లి చేసుకుని వచ్చాం, అప్పుడు నేను అడిగావా నాకు న్యాయం తమ్ముడు కొన్ని న్యాయమా? ఏదో వాళ్ళు ఇష్టపడారు పెళ్లి చేస్తున్నారు, తప్పే ఉంది. రే అమ్మా అలాగే ఉంటుంది, అమ్మాయిని తీసుకుని అసలు అది కాదు. నువ్వే మాట్లాడుకుంటున్నా ఏమడా ఉష్ గారా? నా పేరు ఉష్ కాదు, బుష్ బుష్ ఉష్. ఏదో రండి రండి. ఎక్కడికే ఎంపీలోకే? ఇది హిల్లా, నేను పాక అనుకున్నానే. వారిని అబ్బా లంకంత కంపెనీకి పాకలా కనిపించిందంటరా? యా శ్రీలంకలో మా పని వాళ్ళు ఇలాంటి పాకల్లోనే ఉంటారు. ఇది వంగకాయ. వంగకాయ ఎక్కడికి? ఇంటోకి రా. మేము రాము. రామా? రాము. నిజంగానే రామా? నిజంగానే రాము. అయితే పోతాము. మలుపులు పుట్టుకోరా బొత్తుగా తెల్లాలి. అబ్బా గారు ఈ అత్తం ఎక్కడ ఉంటారండి? అత్తం ఏంటి రాత్రి బతి కదా, కొత్త మీద కొట్టే తొత్తర మూడు వెళ్ళిపడతావు. వెళ్ళికెళ్ళట జరిగే తమ్ముడు శోభనం. అలాగే పడుతుందా జరిగేది తమ్ముడు శోభనం. అయ్యా ఈ అగరత్తులు ఎక్కడ పెట్టమని బాబు? పక్కనే తెలియచ్చండి, గుమ గుమలాడిపోవాలి. జరిగేది శోభనం. అబ్బా గారు మీరు అర్థమానం శోభనం శోభనం సందేగండి. నాకు అవతల పంపు సెట్ గుర్తే చెప్పండి. ఏడు సేవలే ఇంకేం మర్చిపోలేదు కదా? మర్చిపోయామండి. ఏంటి తక్కిడ తక్కిడ శోభనానికి అదెందుకురా? తోక వేసుకోవడానికండి. తోకమేట్రా? లేకపోతే ఏంటండి నేను ఏమన్నా అంటే అన్న ఉంటారు కదండి, ఇది అసలు శోభనం కదా ఉందండి. తోల కొట్ట ముందు మిఠాయి కొట్టేట్టుకున్నట్టుందండి. నేను అమ్ముకునేలాగా మీరు కొట్టాకి వచ్చేలాగా ఉందండి. నీ మొహంలే శోభనానికి మాత్రం లేకపోతలా? నువ్వు వెళ్ళే పాలట్టుకరా, నీ పాన అట్టుకోతాను. అలాగేనండి. ఎక్కడ కదే? మా తమ్ముడు గదిలోకి. ఈ పాన్ ఎట్టుకెళ్ళి? ఫ్యాన్ కాదు ఫ్యాన్. అదేలే ఓ ఫ్యాన్ పెడితే కాస్త అసలుగా ఉంటుందని. మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది. మోగుడు పక్కన పడుకోవడం నామోషం అనుకునే దానికి సలసలగా ఉంటేనే ఇక చచ్చగా ఉంటానే. తప్ప మీరు ఈ శోభను జరిపించడానికి నిర్ణయించుకున్నారా? ఓ ఎస్. అంటే మీ అమ్మగారి ప్రాణం కన్నా ఈ తమ్ముడు గారి శోభనమే ఎక్కువ? ఏంటో అనేది ఈ తమ్ముడు చేతకంలో తల్లిగండ ఉంది. తల్లిగండ? 23 ఏళ్ళు దాటకుండా భార్యతో కాపురం చేస్తే నా నోటితో నేను చెప్పలేనండి. తమ్ముడు కాపురం చేస్తే ఏమవుతుంది? అది ఆవిడ చచ్చిపోతారటండి. అందుకే వద్దున్న వాళ్ళు పెళ్లి చేసుకుని రాగానే అంత హడలిపోయారు. వాళ్ళ కాపురం చేస్తే తను చేస్తానని చెప్పుకోలేక వాళ్ళ పెళ్లి నొప్పుకోలేక పాపం మహాతల్లి ముడుకు సుఖంగా ఉంటే చాలని ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు మీ తమ్ముడికి 2 ఏళ్ళు, ఇంకొక సంవత్సరం శోభన ఆపితే మనం ఆమెను కాపాడుకోవచ్చు. అర్జెంట్ గా ఎక్కడికి బాబు? కట్టుకోవాలి కట్టం. అలాగేనండి ఇంటి పట్టు పడేస్తానండి. ఏంటా నీ దశ? నీకు అమ్మ బతకాలి ఉందా లేదా? ఏంటో అనేది నీ జాతకంలో తల్లిదండ్రులు ఉందా? నువ్వు 23 ఏళ్ళు కాపురం చేయకూడదు. 23 ఏళ్ళు? 23 ఏళ్ళు దాటే వరకు కాపురం చేయకూడదు. ఆ తర్వాత నీ పిల్లలు నీ గది నీస్తాం. ఈ లోగా కృతి పడ్డావు, అమ్మ చచ్చిపోతురా? ఇవాళ నుంచి తమ్ముడిని ఆడి పెళ్ళాన్ని కలవకుండా చూడమే నీ పని. ఏండే ఓ జంటను కలపడం కష్టం కానండి, ఇడగొట్టడం పెద్ద ఇజ్జంటారా? ఏ చూసుకోండి నా రెప్ప మీ చెప్పు. రెప్ప చెప్పు ఏంటో? అదేనండి నేను కంటి మీద రెప్పేస్తే మీ చెప్పు చూడని కొట్టండి. అదే దాని మీనింగ్. నేను ఇంటి తమ్ముడు గారి పక్కన నేను ఉంటానండి. ఆ ఊహమ్మ గారు ఊహలో కూడా రండి. కాదు కూడదని కూడా ఒకవేళ వచ్చారనుకోండి. తమ్ముడు గారి చేత అయ్యప్ప సమ్మ ఆలయించండి. స్వామి శరణమయ్యప్ప అనిపించేస్తారండి. ఏంటండి అలా చూస్తారా? పొద్దున్న పడుకుతారండి. ఇక నుంచి నీకు నాకు యాంటీ. నా మగుణ్ణి నన్ను నువ్వు విడగొట్టావు, నీ కొడుకుని కొడల్ని నేను విడగొట్టాను. దీన్ని టిట్ ఫర్ టాట్ అంటారు తెలుగులో. ఎత్తుకు పై ఎత్తు. ఎలా ఉందత్తయ్య? నీ ఎత్తుగలను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. చాలా చక్కగా ఆడే నా దగ్గర నేర్చుకున్నాను. అది గుర్తుపెట్టుకో, నేను ఈ ఆటలో బాగా ఆరితేరిన దాన్ని. ఇంతవరకు నన్ను ఢీకొట్టి ఎవ్వరూ నిలబడలేదు. ఇంతవరకు మీరు అనుకూలలేని గడప ఆడుంటారు.
ना అలాంటి సమృద్ధి నీకు దొరికుండదు నాతో ఆట చాలా ప్రమాదకరం ప్రమాదం లేకపోతే ఆటలో మజాయి ఉంటుందతయ్య పైగా నీలాంటి వాళ్ళతో ఆడే అవకాశం అస్తమాను రాదు వచ్చిందిగా చూద్దాం చూద్దాం అంతవరకు కాస్త విశ్రాంతి తీసుకోండి